రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు బోయినపల్లి, తడగొండ జగ్గారావుపల్లి, దేశాయిపల్లి, వర్దవెల్లి వివిధ గ్రామాల్లో హోలీ పండుగ గ్రామాల్లో ఎవరింటి ముందు వారే చిన్నపిల్లలు, యువకులు, యువతులు హోలీ ఆడుతూ ఆనందంలో మునిగిపోయారు. గత ఏడాది కరోనాతో పండుగ నిషేధం ఉండగా ఈ ఏడాది కూడా నిషేధం ఉండడంతో వారి వారి ఇంటి ముందు వీధుల్లో ఈ పండుగ జరుపుకున్నారు. తడగొండ గ్రామ సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే ఈ హోలీ పండుగ కరోనా మహమ్మారితో ఎవరింటి ముందు వారే జరుపుకోవడం జరిగిందని తెలిపారు. హోలీ పండుగల్లో ఆయా గ్రామాల్లో యువత యువకులు ముఖ్యంగా వారి వారి వీధిలో హోలీ పండుగ జరుపుకుని సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలకు, పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజలకు, వివిధ కుల సంఘాల నాయకులకు, కుల సంఘాల అధ్యక్షులకు అందరికీ ముఖ్యంగా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు తడగొండ గ్రామంలో యువకులు అందరూ ఉత్సాహంగా హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం ఇలాగే మనం అందరూ అన్నదమ్ములు కలిసి ఉండి కులమతాలకు అతీతంగా హోలీ పండుగ జరుపుకొని కులమతాలకు అతీతంగా పదిసారి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి కూడా మన కరోనా ఉన్నందున కొంచెం నియమ నిబంధనలు పాటించుకుంటూ భౌతిక దూరం చూసుకుంటూ కొంచెం మాస్క్ ధర మామూలుగా ఒట్టు అది పెట్టుకుంటూ జరగదు. తడగొండ గ్రామంలో యువకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ వివిధ కుల సంఘాల నాయకులకు, మహిళలకు, చిన్న యువకులకు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ప్రతిసారి కులమతాలకు అతీతంగా మనం ఈ హోలీ పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకొని ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా కరోనా గ్రామ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.